ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రెజెంట్ అమలాపురంలో ఉన్నాం. సో అమలాపురం ఇది ఏ విలేజ్ అండి? ఉప్పలోక్తం, ఉప్పలగుప్తం. సో ఉప్పలగుప్తంలో మనం ఉన్నాం. సో ఇది మనకు ఓల్డెన్ మోడల్లో ఓల్డెన్ సిస్టమ్ ప్రకారం కట్టబడిన ఒక ఇల్లు అన్నమాట ఇది. సో ఈ ఇంటికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే అక్యురేట్ సెంటర్ డోర్ అనేది మనకు కనబడుతుంది. సో మనకు పూర్వకాలంలో 100% ఏంటంటే డిగ్రీస్ అనేవి చేంజెస్ ఉన్నా 100% డిగ్రీస్ని ఫాలో అయ్యి ఇల్లు కట్టాలి, కానీ ఈ డోర్లకు సంబంధించి చేంజెస్ చేయకూడదు అనేది ఒక శాస్త్రం ఉంది. సో దాని ప్రకారం ఇది కట్టబడింది అన్నమాట. సో 100% ఇది అక్యురేట్. మీరు డోర్ చూస్తే ద్వారానికి కంపల్సరీగా మనం ఇక్కడ ఒక రూల్ ఏం చెప్తామంటే ఖచ్చితంగా దీన్ని ఏమంటారండి, మీరు ఇక్కడ అరుగు అంటారు, అంతేనా? సో ఈ అరుగు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఒక ద్వారం ప్రధాన ద్వారానికి ఆపోజిట్ మినిమం ఒక 7 ఫీట్ అరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలామంది కూడా ఈ 4 డోర్స్కి సంబంధించిన సిద్ధాంతము ఒక ద్వారం పెట్టాలంటే ఖచ్చితంగా నియమం ఏముంటుందంటే ఆ ద్వారం ఎత్తు ఎంత ఉంటుందో అంత అరుగు కానీ లేదంటే ఇట్లా ఓపెనింగ్ కానీ ఖచ్చితంగా మీకు ఉండాల్సిందే. సో ఇది ఓల్డెన్ సిస్టమ్ ప్రకారం మనం కట్టబడింది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ డోర్ విత్ 2 విండోస్ అనే రూల్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఇక చూడండి, ఇదొక విండో సెంటర్ డోర్, మళ్ళీ ఇదొక విండో. సో ఇది ఓల్డ్ సిస్టమ్ ప్రకారం కట్టబడింది అన్నమాట. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ ఒక ఆపోజిట్ డోర్, ఒక సపరేట్ రూమ్ లాగా ఇక్కడ ఒక ఆపోజిట్ డోర్. సో మళ్ళీ మనం వెనకాలకి వెళ్తే అక్యురేట్ ఇది యోని సూత్రం ప్రకారం 100% అక్యురేట్గా ఇది కట్టబడింది. చూడండి, సో ఇట్లా ఉండాలండి. డోర్ నుంచి మీరు చూస్తే ఇట్లా ఓపెనింగ్ అనేది ఉండాలి. సో మళ్ళీ మనం వెనకాలకు వెళ్తే మళ్ళీ ఇక్కడ ఒక డోర్ ఇక్కడ చూడండి. ఇల్లు చూస్తే మనకు హెచ్ మోడల్లో అనేది ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ డోర్ సిస్టమ్ రూల్ ఏమొచ్చింది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్ డోర్కి సంబంధించి దాని తర్వాత పడమర, దాని తర్వాత తూర్పులో మనం ఎట్లయితే ద్వారాలు చూసామో ఇక్కడ చూడండి ఒకసారి. చాలామంది కూడా ద్వారం పెట్టాలనే నియమం చూస్తున్నారు, కానీ ద్వారం పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇట్లాంటి ఒక ఓపెనింగ్ ఉండాలి. చాలామంది ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఈ 4 ద్వారాలు మాకు ఖచ్చితంగా కావాలని ఒక 4 అడుగులు 5 అడుగులు వదులుమన్నా కూడా వదలకుండా చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే కేవలం ఒక 2 ఫీట్లు, 1 ఫీట్ ఉన్నరను, 1.5 ఫీట్లు ఇది పెడుతున్నారండి. సో ద్వారం పెట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు పాటించవలసిన నియమం ఏముంటుంది అంటే 100% ఇట్లాంటి ఒక వరండా మోడల్ మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సింది. అట్లీస్ట్ ఇక్కడ చూడండి, ఇంతైనా ఉండాలి. ఒక డోర్ తీసుకున్నప్పుడు ఇంతైనా ఉండాలి. సో ఇది ఎంతుంది అంటే మినిమం 3 అడుగులు ఉంది. సో 3 అడుగులు దాని తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా తీసుకున్నా ఇది పర్ఫెక్ట్గా మనకు కనబడుతుంది. సో ద్వారానికి సంబంధించిన నియమాలు అనేవి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% మీరు డోర్ పెట్టాలి, ఎటు సైడ్ అయినా దక్షిణం పెట్టాలన్నా మినిమం 4-5 అడుగులన్నా పెడితే బాగుంటుంది. సో ఇది రూల్. సో మీ పేరండి? రండి 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 మీరు కూడా. సో నమస్కారం. ఈరోజు మనల్ని ఇక్కడ అమలాపురం ఉప్పలగుప్తంని పిలిచిన వ్యక్తి ఈయనండి. మీ పేరండి? నా పేరు వెంకటరావు. వెంకటేశ్వరరావు. మీ పేరు? కృష్ణ. నరసింహరావు. ఓకే. సో వీళ్ళు మనకు వీళ్ళ ఓల్డ్ హౌస్ మనకు చూపించడానికి పిలిపించడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసిన ఇల్లు ఏదైతే ఉందో, ఈ ఇల్లు చూడండి, ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది వీళ్ళదన్నమాట. ఓల్డ్గా అంటే వీళ్ళ రిలేషన్స్ ఇప్పుడు ఉంది, వీళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయడం జరిగింది. సో ప్రజెంట్ జనరేషన్ అంటే ఈ జనరేషన్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పాత ఇండ్లన్నీ తీసేస్తున్నారు, కొత్త బిల్డింగ్ల కాన్సెప్ట్ మీదకి వెళ్ళిపోతున్నారు. సో ముందుకురా. సో ఇంతకు ముందు ఇట్లాంటి ఇంట్లో మీరు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇంట్లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పండి. చాలా బాగుండేది అండి, చాలా బాగుండేది. ఇట్లాంటి పెంగడి ఇల్లు ఉన్నప్పుడు నంబర్ 1 ఉండేది. ఓకే. ఇప్పుడు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఎట్లా ఉంది? అంతంత మాత్రమే ఉంది. సో పాత కాలంలో ఇప్పుడు మీకు అట్లా జరిగిందా? ప్రతి ఒక్కళ్ళకి అట్లానే ఉంది. సో సెంటర్ ద్వారాలు పెట్టడం వల్ల మంచి జరిగిందా, చెడు జరిగిందా? మంచి జరిగింది. సో సెంటర్ ద్వారాలు పెట్టినప్పుడు చిన్న ఇల్లు మనకు ఉన్నా కూడా ఆ చిన్న ఇంట్లో
హ్యాపీ లైఫ్ ఉండేది, డబ్బుల పరంగా కానీ ఏ విధంగా కూడా నంబర్ వన్ ఉండేది. సో ఇప్పుడు కొత్త ఇండ్లు ఏవైతే కడుతున్నారో, కొత్త సిద్ధాంతులు ఎవరైతే వచ్చినారో, వీళ్ళ వల్ల నష్టమే ఉందా ప్రాఫిటే ఉందా? టోటల్ మైనస్. సో ఓల్డ్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలంటే మనకు అనుకూలం రాదు, వస్తుందా? రాదు. సో ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టే వాళ్లకు మీ తరఫున మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరేం చెప్తారు? పాత ఇంటి సిస్టమ్ ప్రకారం కడదామా? పాత ఇంటి సిస్టమ్ ప్రకారమే, ఆ కొలతల ప్రకారంగా మనం బొమ్మలు పెట్టినా ఏం పెట్టినా సెంటర్ బొమ్మలు పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్ ఇక్కడ డిగ్రీలు తేడా ఉంది, 30 డిగ్రీల తేడా ఉంది. అయినప్పటికీ సెంటర్ ద్వారాలు పెట్టింది. ఇది ఒక్కటని కాదు, మొత్తం ఏరియా మొత్తం అట్లానే ఉంది, అంతే ఉంది. సో ఇది ఒక సిస్టమ్ ప్రకారం అన్నమాట. ఇది ఆగమ శాస్త్రంలో, దాని తర్వాత ఇంకొకటి ఉంది నారద సంహితలో దీని విషయం చెప్పబడింది అన్నమాట. సో ఆ లెక్క ప్రకారం ఖచ్చితంగా సెంటర్ ద్వారాలే మనకు ఉండాలి, అది రూల్ ఇక్కడ. సో సెంటర్ ద్వారాలు రెండు కిటికీలు ఎట్లా వచ్చినాయి? సమానంగా వచ్చినాయి, అక్యురేట్, సమానంగా. సో నిన్న నేను మీకు ఆల్రెడీ మొత్తం స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు నా ఛానల్ చూడడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది? ఇప్పుడు మీకు ఎట్లా బెనిఫిట్? చూసాం కాబట్టి అట్లంటలేను. నా ఛానల్ వల్ల మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా? మేలు జరుగుతుందా? ఒరిజినల్ సిస్టమ్ ఏమన్నా చెప్తున్నానా? మీరు రాకపోయినా మీరు సలహాలు చెప్తున్నారు, వీడియోలో సలహాలు, ఆ సలహాలు పాటించుకునే తీసుకుని వర్కింగ్ చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పిన, ఎట్లా అనిపించింది? అది బాగా అనిపించింది. 100% బాగా అనిపించింది. ఇప్పుడు ఈ అటు స్థలాలు పెరగడం తగ్గడం అవన్నీ క్లారిటీ వచ్చింది. సో 100% రూల్స్ ప్రకారం కట్టాలన్న వాళ్ళు ఖచ్చితంగా మన పురాతన వాస్తుని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు వాళ్ళని సంప్రదించండి, సరైన ప్లాన్ తీసుకోండి. 100% మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ కట్టిగర్ హరి, థ్యాంక్ యూ అండి.